గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే లారీ డ్రైవర్ మూడు రాష్ట్రాలు తిరిగి వచ్చాడు హౌస్ క్వారంటైన్ లో ఉండమని చెప్పారు మీరు మీ దగ్గర మీరేం చెప్తున్నారు ఇప్పుడు చాలా గర్వంగా చెప్తున్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు ప్రపంచంలోనే ఎక్కడా లేరు భారతదేశంలోనే ఎక్కడా లేరు అనే మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు రోజు చెక్ చేస్తున్నారు ఆ వాలంటీర్లు అక్కడ ఉండగానే ఈ పర్సన్ పేకాట ఆడుకున్నాడు పాతిక మందిని పోగేసి వాళ్ళ ఆవిడ హౌస్ ఆడుకుందో పాతిక మందిని పోగేసి ఎలా సాధ్యమైంది వాలంటీర్లు ఎందుకు పసిగట్టలేకపోయారు అవి కరెక్ట్ వాడు నేను దాని గురించి చెప్తాను సార్ వాడు వచ్చేటప్పటికే ఏమండి మనం లాక్డౌన్ వచ్చిన రోజుకే వచ్చాడు సార్ వాడు అవును లాక్డౌన్ అనౌన్స్ చేసి రాత్రికే వచ్చాడు వాడు మీకు అక్కడ పాయింట్ మీరు అంశం సాయి గారు అవును హౌస్ క్వారంటైన్ పెట్టారు మీరు హౌస్ క్వారంటైన్ లో ఉన్నామన్నారు రాత్రి వచ్చాడు కాబట్టి హౌస్ క్వారంటైన్ అనే ఉన్నోళ్ళని బయటికి రాకూడదు మీరు అదేదో మిషన్ ఇచ్చాము 50 మీటర్ల బయటికి అవతలకి వెళ్తే పట్టుకుంటా ఉన్నారు 50 మీటర్ల ఆయన బయటికి పోకుండా బయట ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంటికి వచ్చారు ఆ వచ్చినప్పుడు అట్లాగ ఒక గ్యాదరింగ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత వాలంటీర్ది కదా వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యారు అది కాదు సార్ వాడు రేత్రి వచ్చాడు సార్ వచ్చిన సంగతి చెప్పట్లేదండి అతన్ని హౌస్ క్వారంటైన్ లో ఉండమన్నాము అనే పాయింట్ అక్కడ మీ అధికారులు చెప్పారు హౌస్ క్వారంటైన్ అనే అతన్ని రెగ్యులర్ గా తనిఖీ చేసి నీకేమన్నా వచ్చిందా నీకేమన్నా వచ్చిందా అని రోజుకి 2 సార్లు అడగడం అనే బాధ్యత మీరు వాలంటీర్లకు పెట్టారు పెట్టినప్పుడు వీళ్ళు ఇతను 25 మందిని పోగేసుకుని ఇంటికి తెచ్చుకుంటుంటే మీ దగ్గర ఉన్న వాలంటీర్ కానీ మిగతా మీ హెల్త్ సిబ్బంది కానీ ఎందుకు పట్టించుకోలేకపోయారు అట్లా ఒక గ్యాదరింగ్ జరుగుతుంటే ఎందుకు మీరు రోజుకి 3 సార్లు చూసి మీ వాలంటీర్లు ఎక్కడ మిస్ అయ్యారు అతని హౌస్ క్వారంటైన్ ఐడెంటిఫై చేయలేకపోయారా లేదా 25 మంది మొబిలైజ్ అవుతున్నది తెలుసుకోలేకపోయారా లేదంటే కనుక హౌసీలు ఆడుకుంటున్నారు ప్యాకాట్ ఆడుకుంటున్నారు అన్నది తెలుసుకోలేకపోయారా ఎక్కడ ఫెయిల్ అయింది అక్కడ సాయి గారు నాది ఇంకొక ప్రశ్న ఒక్క నిమిషం అది ఆన్సర్ చేయండి ఏంటంటే వాలంటీర్ అది కాదు సాయి గారు చెప్పండి చెప్పండి సాయి గారు ఈ వాలంటీర్లు వాడి ఇంటికి వెళ్తున్నారు వాడిని అడుగుతున్నారు వీడు పోయి వాళ్ళు వచ్చేయడానికి వీడి ఇంటో ఉంటున్నాడు వాళ్ళు పోవటం వీడు బయటకు రావటం ఏది 4 డేస్ తర్వాత పట్టుకున్నారు వీడు బయటకు వస్తున్నారని ఈ లోపు అంటించాల్సింది అంటించేసేసాడు ఇది జరిగింది అది రైట్ ఇప్పుడు మా ఇంటికి వచ్చారు అడిగారు ఓమ అంటూ ఉన్నారు వాడు పోగానే వీడు బయటకు పోతున్నాడు ఆ బజార్లో వాళ్ళందరిని పిలిచి ప్యాకెట్ ఆడుకున్నాడు ఇట్లా జరిగింది 4 రోజుల తర్వాత కానీ వాడి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ రాలా వీడు హౌస్ వాలంటీర్ ఉండకుండా ప్యాకెట్ ఆడుతున్నాడని అప్పుడు పోలీసు వాళ్ళకి వీళ్ళకి ఎల్తాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేశారు తీసుకొచ్చి లోన తీసుకెళ్లారు అప్పటికే ఆ 3 రోజుల్లోనే ఒక 50 మంది కనిపించారు ఎన్ని ఎంత వేగంగా ఒక గంట గంట ప్యాకెట్ ఆడితే సరిపోతుంది కదా సార్ రైట్ సాంబశివరావు గారు ఇంకొక ఇష్యూ సాంబశివరావు గారు మనం మామూలుగా ఓలా కానీ ఊబర్ కానీ వీటిలో ఏం చేస్తామంటే మొబైల్ నంబర్ని ట్రేస్ చేస్తాం సాంబశివరావు గారు నేను మీ గవర్నమెంట్కి చెప్తున్నాను సలహాగా ఎవరైతే మీరు హౌస్ క్వారంటైన్లో ఉండాలనుకుంటున్నారో అట్లీస్ట్ వాళ్ళ మొబైల్ నంబర్ని మీరు ట్రేస్ చేసారు బాబు గారు యాప్ లాంటిది కానీ ఆల్రెడీ 50 మీటర్ల అవతలకి వాళ్ళని ట్రేస్ చేశారు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇతను వెళ్ళాలా మిగతా చుట్టుపక్కల వాళ్ళని ఇంటికి కేకేశాడు సార్ ఇతను కనుక 50 మీటర్లు దాటితే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగెత్తుకు వస్తారు అందుకని ఏం చేశాడంటే ఇతరు పోకుండా చుట్టుపక్కల అది విచిత్రం ఇక్కడ పేకాటాడిచ్చాడు వీళ్ళు ఏమండి మనం ఇంకొక చిన్న చెప్పండి 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 బాబు గారు చెప్పండి సార్ ఒక నిమిషం నాకు అర్థమైంది సార్ సార్ ఇప్పుడు సార్ ఒక 50 కేసులు అంటే 50 కేసులు ఉంటే దాంట్లో 3 డిసీజ్ వస్తుంది 3 వీళ్ళు టెస్ట్ చేసి అంటే ఎవరైతే మాకు దగ్గు వస్తుందో లేదో ఇంకోటి వస్తుందో జ్వరం వస్తుందో అన్న వాళ్ళని టెస్ట్ చేసి రోజు తీసుకెళ్తున్నారు సార్ అట్లా లేకుండా ఒక కమ్యూనిటీలో మీరు చేయడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒకటి ఇప్పుడు ఇదే విధంగా వదిలేస్తే రేపు 10 రోజులకి 50 మంది అంటే ఏ అయితే అసిమ్టమాటిక్ కేసెస్ 95% ఉన్నాయో వాళ్ళు రేపు 500 అవుతాయి 500 అయినప్పుడు మీకు వచ్చే కేసులు మళ్ళీ 30 ఉంటాయి అరే ఈరోజు మేము అంటే ఈరోజు నేను గుంటూరులో వచ్చిన కేసులు 30 కేసులు సార్ అంటే 500 మంది అసిమ్టమాటిక్ కేసులు ఉన్నాయి కదా వాటిని వదిలేసి ఈ విధంగా రోజు నేను ఇంతకుముందు చెప్పాను చేపలు పట్టుకున్నట్టు పట్టుకోవడం వల్ల ఏ రోజుకి డిసీజ్ అయితే పక్కకు పోదు
ఏయైతే రెడ్ జోన్ లో ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక స్క్రీనింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే 100కి 100 పాళ్ళు ఉంది అనేది నా ఉద్దేశం సార్ ఒక మెడికల్ ప్రొఫెషనల్ గా రైట్ సాంసర్ గారు ఏదో థర్మల్ స్క్రీనింగ్ చేసి దాంట్లో ఏదైనా టెంపరేచర్ ఉండాలని చేస్తారా ఇంకొకటి అనేది మీరు సాయి గారు రెడ్ 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 జోన్ లోనే రోజుకి 8500లో 5000 ఓన్లీ రెడ్ జోన్ లోనే టెస్ట్ చేస్తున్నా అవుట్ ఆఫ్ గుంటూరులో అవుట్ ఆఫ్ గుంటూరులో 5000 టెస్ట్ చేస్తున్నా ఓన్లీ రెడ్ జోన్ లో ఉండేవాళ్ళకి వాళ్ళల్లో 10 నుంచి 30 నుంచి 15 మందికి వచ్చారు సార్ 30 మంది నుంచి 30 మంది డైలీ వచ్చేవాళ్ళు 15 మందికి వచ్చారు ఇంకా ఇంకా స్ట్రిక్ట్ చేస్తే మా లెక్కలో ఒక వారం రోజులకు 5000కి వస్తారని మా లెక్కలో వాళ్ళు కూడా వాలంటీర్గా వచ్చి మమ్మల్ని టెస్ట్ చేయమని అంటున్నారు ఒక వారం రోజుల నుంచి మనం బలవంతంగా లేకపోయినా మాకన్న ఈ బజార్లో ఉన్నామయ్యా ఒక చిన్నదండి శ్రీనివాస్ తోటలో అందరూ మాకు టెస్ట్ చేయమని ఇవాళ అందరు వాళ్ళందరికి వాళ్ళే లేకపోయినా కూడా వచ్చి టెస్ట్ చేసుకుని పోయినట్లు ఉన్నారు సార్ వాళ్ళ జనం అవేర్నెస్ వచ్చింది ఒకప్పుడు మనం బలవంతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాకు వచ్చిందా లేదా అని అడుగుతున్నారు అందుకనే మీకు గ్రాఫ్ చూడండి గ్రాఫ్ 3 డేస్లో కొంచెం తక్కువ వచ్చినాయి అదర్ ప్లేసెస్లో రావటం కానీ తక్కువ వచ్చినాయి అంటే ఎక్కువ టెస్టులు చేయగలుగుతున్నాం మనం ఏది ర్యాపిడ్ టెస్ట్ చేయగలుగుతున్నాం కొరియర్ టెస్ట్ చేయగలుగుతున్నాం ఇవన్నీ చేయగలుగుతున్నాం అది రైట్ వినుకొండ దగ్గర నెమలపూరి అనే ఒక ఊళ్ళో ఒక అమ్మాయి వచ్చి అష్టాచెమ్మ ఆడి ఒక 30 మందికి అంటించిపోయింది సార్ రైట్ ఒక అమ్మాయి అష్టాచెమ్మ ఆడి వినుకొండ దగ్గర నెమలపూరి అని ఒక 30 మందికి అంటించింది ఆ అమ్మాయి నేను వారం రోజుల నుంచి నేను నసరాపేటలో ఉన్నానని రేత్రి వచ్చింది ఓన్లీ 1 డే ఉంది ఉదయం నుంచి సాయంత్రం దాకా 30 మంది కంటించిపోయింది ఆ 30 మందిని ఆ బజార్ ఆ ఊరు మొత్తం క్వారంటైన్ తీసుకుని పోయారు ఇవాళ మనం ఎంత అవేర్నెస్కి వచ్చినా ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తే తప్ప దీన్ని మనం కంట్రోల్ చేయటం అనేది లేకపోతే మనం వాళ్ళ మీద హెరాస్ చేయటం అనేది ఆ అమ్మాయి రేత్రి వచ్చింది పొద్దున్నే ఆడింది సాయంత్రానికి వెళ్ళిపోయింది అందరు అరిశారు నువ్వు ఎందుకు వచ్చావని ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన సంగతి తెలియదు జబ్బు వచ్చిన సంగతి చూసుకుంటే వాళ్ళ 30 మంది ఒక నలుగురికి వచ్చింది పాజిటివ్ మొత్తం 30 మందిని తీసుకుని పోయాడు నెమలపూరి అనే ఊరు రాసు రికార్డు చేసుకుంటారు